జిల్లా శ్రీశైలంలోని పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈవో రామారావు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 29వ తారీఖు ఆదివారం మరియు 30వ తారీఖు కార్తీక మూడవ సోమవారం కావున భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని, భక్తులు అధిక సంఖ్యలో క్షేత్రాన్ని దర్శించుకునేందుకు వస్తారని వారు తెలిపారు. భక్తులకు కరోనా దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ మాస్క్ ధరిస్తూ సామాజిక దూరాన్ని పాటిస్తూ చేతులను శానిటైజర్ తో శుభ్రం చేసుకోవాలని, కోవిడ్ నిబంధనలు, వసతి మంచినీటి సరఫరా, రద్దీ క్రమబద్ధీకరణ, క్యూలైన్ల నిర్వహణ, సౌకర్యవంతమైన దర్శనం, శ్రీ స్వామి అమ్మవార్ల ఆర్జిత సేవలు, జ్వాల తోరణం, లక్ష దీపోత్సవం, పుష్కరణి హారతి, పాతాళ గంగ వద్ద నది హారతి నిర్వహణ, వాహనాల పార్కింగ్, పారిశుద్ధ్య ఏర్పాట్లు మొదలైన వాటి గురించి వారు చర్చించారు. ఈ సమావేశంలో ఉభయ దేవాలయాల ప్రధాన అర్చకులు సిఐబివి రమణ, ఎస్ఐ హరిప్రసాద్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ సోమశేఖరయ్య, శ్రీశైల ప్రభ సంపాదకులు అనిల్, అన్ని యూనిట్ల అధికారులు పాల్గొన్నారు.